అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కి తిక్క ఉంది అంటారు కానీ ఆయన తిక్కకు లెక్క ఉందో లేదో తెలియదంటారు ఆయన తిక్కకు లెక్క ఏంటనేదే మరోసారి బయటపడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు ప్రపంచమంతా వణికిపోతోంది ఓ మహమ్మారి ఇంతలా మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందని గతంలో ఏ ఒక్కరూ ఊహించలేదు దాదాపు రెండు వందలకు పైగా దేశాలు దీనికి అంతటికీ కారణం చైనా అని దీంతో దాని అంతు చూడాలని గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడుతున్నారు ఇప్పటికే చైనాకి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అద్నాం కి లింకులున్నాయని ట్రంప్ ఆరోపించారు దానికి నిధులు సైతం కట్ చేశారు దీంతో ఉలిక్కి పడింది డ్రాగన్ కంట్రీ అక్కడతో ఆగడం లేదు అమెరికా అధ్యక్షుడు చైనాని దోషిగా నిలబెట్టే చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు చైనాపై సూటిగానే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు అమెరికాలో మరణాల సంఖ్య ముప్పై వేలను దాటడంతో ట్రంప్ దూకుడు మరింత పెరిగింది మరోవైపు చైనాను ఒంటరి చేసేందుకు గ్రూప్ సెవెన్ దేశాది నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇటు ఆర్థికంగా బలమైన దేశాలన్నీ చైనాను దోషిగానే చూస్తున్నాయి చైనాతో గతంలో మాదిరి వ్యాపార లావాదేవీలు ఉండకపోవచ్చని ఇంగ్లాండ్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు కరోనా ఎలా పుట్టింది దాన్ని వెంటనే ఎందుకు కట్టడి చేయలేకపోయారు వంటి ప్రశ్నలు చైనా ముందు ఉంచుతామని చెప్పారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం ఇదే స్వరం వినిపిస్తున్నారు కరోనాను కట్టడి చేసేందుకు చైనా చేస్తున్న యత్నాలు నమ్మసక్యంగా లేవని చెప్పారు ప్రపంచానికి తెలియనివి చైనాలో జరిగాయని విషయం స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సైతం చైనాపై విరుచుకు పడుతున్నారు లోని ల్యాబ్ గురించి చైనా పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు ఈ వైరస్ ప్రపంచంలోకి ఎలా వచ్చిందనే దానిపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పారు ప్రపంచంలోని అగ్ర దేశాలు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంపై చైనా కలవరపాటుకు తీవ్ర ఒత్తిడికి గురవుతోంది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధినేత పుతిన్ ఫోన్ చేశారు చైనాపై విమర్శలు గుప్పిస్తున్న దేశాలను ఎదుర్కోవడంపై చర్చించారు కరోనా మహమ్మారిని రాజకీయం కోసం వాడుకుంటున్నారని జిన్పింగ్ ఈ సందర్భంగా అన్నారు చైనాపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని పుతిన్ అభిప్రాయపడ్డారు ఏదేమైనప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా ఆగిపోయిన తర్వాత కూడా దీని ప్రకంపనలు మాత్రం కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఆర్థికంగా చితికపోవడమే కాకుండా భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్న నేపథ్యంలో చైనాను ఇతర దేశాలు అంత ఈజీగా వదలకపోవచ్చు అంతర్జాతీయ కోర్టుకు కూడా చైనాను లాగవచ్చు ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి మరింతగా పెరుగుతోంది మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి నమస్కారం అండి నేను మిషవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరో టీవీ హాయ్ వి బారేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరో టీవీ